ओम गम गणपते नमः, नमः पार्वती पते हर 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 महादेव शंभो शंकर। अंदर की कोड़ा వినాయక చవితి శుభాకాంక్షలు। వినాయక చవితి అంటే వినాయకుడు పుట్టినటువంటి రోజు అని అందరం కూడా చిన్నప్పటి నుంచి బాగా అద్భుతంగా చిన్నప్పటి నుంచి అందరం కూడా చూస్తూ ఉంటాం ఈ పండగ ఎప్పుడు వస్తుంది అనేసి। మన పండగల్లో బాగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఎంతో హ్యాపీగా ఆతృతతో వేగిరపాటతో చిన్నతనం నుంచి చూసేటువంటి పండగ ఈ యొక్క వినాయక చవితి। ప్రతీ నెల కూడా సంకట చతుర్థి అని వస్తూ ఉంటుందన్నమాట। కానీ భాద్రపద మాసం శుక్లపక్షాన వచ్చేటువంటి చవితే వినాయక చవితి। ఈ వినాయక చవితి ఎలా ఉంటుందంటే 9 రోజులు పండగ, అంటే వినాయక నవరాత్రులు। నవరాత్రులు అనేవి సంవత్సరానికి 3 సార్లు వస్తాయి। ఒకటి వసంత నవరాత్రులు అని అంటామన్నమాట, అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా వచ్చేటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు। ఆ నవరాత్రుల్లో రామనామాన్ని ఎంత స్మరిస్తూ ఉంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి। అదేవిధంగా తర్వాత వచ్చేటువంటిది గణపతి నవరాత్రులు। కాబట్టి ప్రతిరోజు కూడా గణపతిని బాగా రకరకాలుగా సింగారిస్తూ గణపతి యొక్క హోమాలు చేస్తూ గణపతి యొక్క భజనలు చేస్తూ ఈ 9 రోజులు కూడా గణపతి ఉత్సవాలు అన్ని చోట్ల అద్భుతంగా అవుతూ ఉంటాయి। దాని తర్వాత వచ్చేటువంటిది దేవీ నవరాత్రులు, అంటే అమ్మల్ని కన్న అమ్మ ఆది పరాశక్తి జగజ్జనని బాలా త్రిపుర సుందరీ దేవితో ప్రారంభమై విజయదశమి దాకా కూడా 9 నవరాత్రులు అవుతూ ఉంటాయి। సో ఈ నవరాత్రులు అనేవి ఇవన్నీ కూడా వేరే ఏదైతే ఉన్నాయో వసంత నవరాత్రులు దేవి నవరాత్రులు పండగ ముందు వచ్చేటువంటి నవరాత్రులు। కానీ ఈ వినాయక నవరాత్రులు మాత్రం వినాయక చవితి అయిపోయిన తర్వాత వస్తాయి। అంటే దీని అర్థం ఏంటి, అన్నీ కూడా కాలానికి అనుకూలంగా వెళ్తాయి కానీ వినాయకుడికి మాత్రం కాలమే ఈయనకి అనుకూలంగా వెళ్తుంది అన్నమాట। ఎప్పుడూ కూడా యవ్వనంగా ఎప్పుడూ కూడా బాలుళ్ళగానే ఉండేటువంటి భగవంతుడు వినాయకుడు। విఘ్నాలు తొలగించేటువంటి వారే వినాయకుడు, సకల విఘ్నాలు। ఏదన్నా కార్యం మొదలు పెట్టాలంటే మొట్టమొదట వినాయకుడితో మొదలు పెడతారు, చిట్ట చివరన ఆంజనేయ స్వామితోటి పూర్తి చేస్తారు। సింధూరముతో పూజించబడేటువంటి దేవుళ్ళు ఇద్దరు, ఫస్ట్ వినాయకుడు, దాని తర్వాత ఆంజనేయ స్వామి। వినాయకుడికి గజముఖము, ఆంజనేయ స్వామికి వానర ముఖము। వినాయకుడు బ్రహ్మచారి, ఆంజనేయ స్వామి బ్రహ్మచారి। చూసారా, ఈ ఇద్దరు కూడా ఈ లోకంలో ధర్మాన్ని నడిపిస్తూ ఉండేటువంటిలో ప్రధానమైన అంశం వినాయకుడిది, ఆంజనేయ స్వామిది। అటువంటి వినాయక చవితి రోజు మనందరము కూడా ఆ యొక్క వినాయక చవితి యొక్క కథ విని ఆ స్వామివారి అనుగ్రహం పొంది అందరూ కూడా కథ విన్న తర్వాత అక్షింతలు వేసుకుని ఆ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనందరం కూడా పొందాలి। వినాయకుడు చాలా నేర్పిస్తూ ఉంటారు మనకి లోకంలో, ఏ పని చేయాలన్నా ఏ కార్యం చేయాలన్నా వినాయకుడి నుంచి నేర్చుకోవాలన్నమాట। మనం ఈరోజు గురువుగారు చదువు చెప్తున్నారనుకోండి, సార్ ఒక్క నిమిషమే అంటాం, లే సార్ ఒక్క నిమిషం రబ్బర్ మర్చిపోయాను పెన్ను మర్చిపోయాను, కానీ ఈయనకి శ్రద్ధ ఏమిటంటే మహానుభావుడు, ఈ లోకానికి మహాభారతాన్ని అందించినటువంటి ఘనత వినాయకుడే। వ్యాస మహర్షి ఎప్పుడైతే చెప్తున్నారో ఆయన యొక్క కలవను అయిపోగానే దంతాన్ని విరిచేసి దంతంతో రాశారన్నమాట। అందుకే దా వినాయకుడు ఎప్పుడైనా చూస్తే రైట్ సైడ్ దంతం ఉండదు। ఏకదంతాయ విద్మహే ఉక్రతుండాయ తీమహీ తన్నో దంతి ప్రచోదయాత్. వినాయకుడిని పూజించడం కూడా అతి ఆయనకి ఏం అవసరం లేదు, గరిక పట్టుకుని ఒక 11 ప్రదక్షిణాలు చేసి గుంజిని తీయండి, వినాయక 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 చాలు. ఉక్రతుండం ఏకదంతం కృష్ణపింగాక్షం గజవత్రం లంబోదరం వికటం విజ్ఞరాజం ధూమ్రవన్నం బాలచంద్రం వినాయకం గణపతిం గజానన అనేటి అంటూ గుంజీలు తీసి ప్రదక్షిణాలు చేస్తే మనకి ఏ వరం కావాలో అన్ని వరాలు ఇచ్చేటువంటి మహానుభావుడు ఆ వినాయకుడు। మనందరము కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా, కాకపోతే ఈ యొక్క కరోనా మహమ్మారిని తరిమి కొట్టబోయిన వినాయకుడికి వేడుకుంటూ అందరూ కూడా దయచేసి కనీసం 5 నుంచి 11 గుంజీలు తీయండి వినాయకుడి దగ్గర, నాయనా అందరం బాగుండాలి, వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా మేము వినాయకుడు జరుపుకోవాలి అనేసి ఆ వినాయకుడికి ఒక్కసారి ప్రార్థిస్తూ
ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకుడు పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే బయటికి వెళ్ళి నిమజ్జనం చేసి పొల్యూషన్ మళ్ళీ జనాలు కలవడం అటువంటి లేకుండా అందరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అద్భుతంగా వాళ్ళ కుటుంబంతో కలిసి వినాయకుడిని తీసుకుని ఆ వినాయకుడిని ఒక నిమజ్జనం ఇంట్లోనే చేసుకుని ఏదైనా ఒక చెట్టు నాటి అద్భుతంగా ఈ లోకానికి పొల్యూషన్ ఫ్రీ ఇండియాని చూపెట్టండి. మరొక్కసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైంగవ ధర్మం.